హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే మైక్ అలైనా ఇద్దరు జార్జ్ ఫంక్షన్కి వెళ్తారు. కానీ అక్కడ అనుకునే విధంగా మింత్రా రిపోర్టర్స్ అందరి ముందు మైక్ దగ్గరకు వెళ్ళి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది కదా. సో మైక్ మింత్రా మీద ఉన్న కోపంలో నేను అలైనాని లవ్ చేస్తున్నా అన్నట్లు ఫాస్ట్గా వెళ్ళి అలైనాని కిస్ చేస్తాడు కదా. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు కథా కహాని స్టోరీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఫాలో అని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. మైక్ ఇలా చేయడం వల్ల అలైనా చాలా కోపంతో మైక్ ని అరుస్తుంటుంది. మైక్ ఒకటిస్తుంది, ఎందుకు ఇలా అంతా చేసావు అని. అంతేకాకుండా ఈ న్యూస్ అన్ని చోట్ల బాగా స్ప్రెడ్ అవుతుంటుంది. సో అలైనా అక్క ఇంకా హీరో ఇంట్లో అని అందరూ కూడా మైక్ అలైనాని కిస్ చేసిన న్యూస్ ని చూసేస్తారు. ఇప్పుడు ఫైనలీ మైక్ అలైనా దగ్గర ఏం చెప్తాడు అంటే, నేను చేసింది తప్పే, ఆ టైంలో ఏం చేయాలో తెలియక నేను అలా చేసేసాను. ఒక 2 ఇయర్స్ మాత్రం నన్ను మ్యారేజ్ చేసుకున్నట్లు నాతో కలిసి ఉండు, ఆ తర్వాత నేనే నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. కావాలంటే నువ్వు అడిగినట్లు ఈ ఇల్లుని కూడా నేను నీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను అని డీల్ మాట్లాడుతుంటాడు. కానీ వాడు చెప్పిన ఆ విషయం అలైనాకి అస్సలు నచ్చదు. నువ్వు తెలియకుండానే ఇలా చేసావు అని అనుకున్నాను, కానీ నీకు నిజంగానే పిచ్చి పట్టినట్లు ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయినా కూడా అలైనా మైక్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంటుంది. ఏమంటే మైక్ తన ఇల్లుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పడం వల్ల కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే అలైనాకి ఆ ఇల్లు చాలా ఇంపార్టెంట్ కదా. దానివల్ల ఏం డిసైడ్ అవుతుంది అంటే, హీరో చెప్పినట్లే 2 ఇయర్స్ కాంట్రాక్ట్ మ్యారేజ్లో ఉందామని ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఇద్దరు కూర్చొని ఈ 2 ఇయర్స్ ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అని ఒక పెద్ద లిస్ట్ చెప్తుంటారు. మైక్ ఏం చెప్తాడు అంటే, ఎవరు ఎవరి పర్సనల్ లైఫ్లోనూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, అలానే మీడియా ముందు మన ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నట్లు చూపించుకోవాలి. ఇంకా మెయిన్గా ఈ అగ్రిమెంట్ గురించి ఇంకెవరికి తెలియకూడదు, ఈ విషయం మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి అన్నట్లు చెప్తాడు. ఆ టైంలోనే అలైనా కూడా నా మీద అడ్వాంటేజ్ తీసుకొని నన్ను అప్పుడప్పుడు కిస్ చేయడం, టచ్ చేయడం లాంటివి చేయకూడదు అని అలైనా చెప్పగానే మైక్ కోపంగా అరుస్తుంటాడు. అవును, నాకేమైనా ఆశనా నీతో అలాంతా ఉండాలి అని, మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అందరి ముందు చెప్పేశాం, మరి ఎలా మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను కిస్ చేయకుండా ఉండగలను, అలా అంతా ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా నువ్వు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకో, నువ్వు నా టైప్ అస్సలు కాదు, సో ఖచ్చితంగా నేను నిన్ను లవ్ చేయను అని మైక్ చెప్పగానే, నేను మాత్రమేమి నువ్వే కావాలి అని నీ వెనకాలే తిరిగి తిరిగి వచ్చి ఆటోగ్రాఫ్ అడిగే అమ్మాయి అని అనుకుంటున్నావా, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అన్నట్లు చెప్తుంది. వెంటనే మైక్ ని చూసారంటే, సరే అయితే ఒక గేమ్ ని పెట్టుకుందాం, ఈ 2 ఇయర్స్ లో మన ఇద్దరులో ఎవరైనా ఒకరు ఇంకొకరిని లవ్ చేయడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు ఓడిపోయారు అని అర్థం. ఈ గేమ్ వచ్చి ఈ అగ్రిమెంట్ ని వేస్ట్ చేసుకుని అంతా ఉండదు, మన ఇద్దరి పర్సనల్ సాటిస్ఫాక్షన్ అంతే, ఇందులో ఎవరు విన్ అవుతారో చూద్దాం అన్నట్లు చెప్తాడు. అలైనా కూడా చాలా స్ట్రాంగ్ గా చెప్తుంటుంది, నేనేమి నిన్నే లవ్ చేయను అని, కానీ తర్వాతనే తెలుస్తుంది ఏమవుతుందో అని. ఇంకా ఇలా అంతా ఇద్దరు అగ్రిమెంట్ అంతా వేసుకుని ఇప్పుడు మీడియా ముందుకెళ్ళి వాళ్ళ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ని చెప్పడానికి వెళ్తారు. హీరోయిన్ అయితే ఒక పక్క భయపడుతుంటుంది. మైక్ అయితే, నువ్వేం భయపడకు, నేను చెప్పేది మాత్రం విను, నేను చెప్పిన దానికంతా నువ్వు తల ఊపితే మాత్రం చాలు, మిగతా అన్నింటినీ నేనే చూసుకుంటాను అని చెప్పి ఆ హాల్ కి వెళ్తారు. ఈ రోజులు ఎందుకు మీ రిలేషన్షిప్ ని ఇంత సీక్రెట్ గా పెట్టుకున్నారు, అంతేకాకుండా మీ ఇద్దరు అసలు ఎలా మీట్ అయ్యారు అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. మైక్ కూడా అలైనాని ఫస్ట్ టైం చూసిందంతా గుర్తు తెచ్చుకొని చెప్తుంటాడు, అలైనాని నేను కొరియాకి వెళ్తున్నప్పుడే ఫస్ట్ టైం మీట్ అయ్యాను, చూడగానే చాలా క్యూట్ గా బా మేనేజ్ తెలిసిన ఒక అమ్మాయిలా ఉండింది, దానివల్లనే నాకు అలైనాని చూడగానే నచ్చేసింది అన్నట్లు ఆ రోజు జరిగిన దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా చెప్తుంటాడు. ఇప్పుడు అలాంతా చెప్పేసి మైక్ అలైనాని కిస్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను అన్నట్లు చెవిలో చెప్పి కిస్ చేస్తుంటాడు. వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలైనాని చూసి మీరు కూడా కిస్ చేయండి అని చెప్పగానే, ఇలా అంతా మనల్ని బాగా ఇరికించేశాడే అని మనసులోనే తిట్టుకుంటూ మైక్ ని కిస్ చేస్తుంటుంది. ఇలా బయట చూడటానికి ఇద్దరు చాలా క్యూట్ అయిన కప్పుల్లా కనిపిస్తూ ఉన్నా ఆ టైంలోనే లోపల టామ్ అండ్ జెర్రీలా గొడవపడుతుంటారు. ఇంకా మైక్ ఇలా ఇంటర్వ్యూ ఇచ్చిన అన్నింటినీ జార్జ్ చూసింటాడు. వాడికి ఏం బాధంటే ఇలా చివరి వరకు అలైనాకి ప్రపోజ్ చేయలేకపోయానే అని ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు మైక్ తో అలైనా ఎలా ఉంది, తను బాగుందా, బా చూసుకో అని హీరోయిన్ గురించే మాట్లాడడం చూసి మైక్ కి బాగానే అర్థమైపోతుంది. నువ్వు అలైనాని లవ్ చేస్తున్నావు అని నాకు బాగానే తెలుసు, దానివల్ల నువ్వు తన మీద ఇంత కేరింగ్ గా ఉండాలి అని ఏం లేదు, తనని నేను చూసుకుంటాను, తన విషయంలో నువ్వు కొంచెం దూరంగానే ఉండు అన్నట్లు చెప్పి తిట్టేసి వెళ్ళిపోతాడు. ఏమంటే ఆ పార్టీలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మింత్రా ఇంకా జార్జ్ ఇద్దరితోనూ మైక్ సరిగ్గా మాట్లాడడం లేదు. ఇలా ఉండగా హీరో ఇంట్లో మైక్ అలైనా గురించి అన్ని విషయాలు తెలిసి హీరో బామ్మ అలైనాని పిలిచి మాట్లాడుతుంటారు.
అలైనా రాగానే అలైనాని పై నుండి కింద వరకు స్కాన్ చేస్తుంటారు. ఏమంటే అలైనా వాళ్ళ ఇంటి కోడలు కాబోతుంది కదా, సో మన ఇంటికి ఈ అమ్మాయి కరెక్ట్ గా ఉంటుందా అన్నట్లు, నీకు వంట చేయడం వచ్చా, ఇంటి పనులంతా వచ్చా, ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నావని హీరో బామ్మ అలైనాని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలైనా కూడా ఏమేమో చెప్పి మేనేజ్ చేస్తుంటుంది. ఆ టైంలోనే మైక్ అలైనాకి కాల్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే అలైనా ఉంది అని తెలిసిన వెంటనే ఇక్కడ నోటికొచ్చిందంతా వాగేస్తుందేమో అని ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయాన్ని మైక్ వాళ్ళ ఇంట్లో చెప్పింటాడు. అన్నింటినీ వీళ్ళు న్యూస్ టీవీ అని చూసే తెలుసుకుంటారు. నువ్వు లవ్ చేస్తున్న విషయాన్ని ఎవరికి చెప్పలేదు, అట్లీస్ట్ మ్యారేజ్ అయినా మన ఇంట్లోనే పెట్టుకుందాం, నేను దానికి అరేంజ్ చేస్తాను అన్నట్లు మైక్ బామ్మ చెప్తుంటారు. కానీ మైక్ కి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు, ఎందుకంటే అందులోనూ ఒక ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుండే హీరో హీరో నాన్న ఇద్దరు అంతగా మాట్లాడుకోరు. దాని వల్లనే ఒకే ఊర్లో ఉన్నా ఒకే ఇంట్లో ఉండకుండా, అంటే వాడి ఫ్యామిలీతో స్టే చేయడం లేదు. ఇప్పుడు కూడా ఎక్కడ వాళ్ళ నాన్న వచ్చేస్తారేమో అని అక్కడి నుండి త్వరగా వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ వాళ్ళు వెళ్లే టైంలోనే కరెక్ట్ గా మైక్ నాన్న కూడా వచ్చేస్తాడు. అలైనా మైక్ నాన్నతో మాట్లాడటానికి వెళ్తుంది, కానీ మైక్ అలైనాని పట్టి లాక్కుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇద్దరు కారులో వెళ్తున్నప్పుడు అలైనా ఊరికే ఉండకుండా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాతో చాలా బాగా మాట్లాడారు, మీ అమ్మకి నేను చాలా బాగా నచ్చాను అని అనుకుంటున్నా, కానీ మీ బామ్మకి నేను అసలు నచ్చనేలేదు, మీ నాన్న కూడా చూడటానికి చాలా మంచి వాళ్ళనే కనిపించారు అని అలైనా మైక్ నాన్న గురించి మాట్లాడగానే వీడికి కోపం వచ్చేస్తుంది. హీరోయిన్ అంతటితో స్టాప్ చేయకుండా, మన మ్యారేజ్ ని మీ ఇంట్లోనే చేసుకుందాం, ఇది ఒక ఫేక్ అయిన మ్యారేజ్ అని మనకి బాగానే తెలుసు, సో ఎందుకు ఎక్కువగా ఖర్చు చేయటం, సో ఇంట్లోనే పెట్టుకుందామని హీరోయిన్ ఇష్టానికి మాట్లాడుతూనే ఉంటుంది. హీరోయిన్ మాట్లాడేదంతా విని హీరోకి మండిపోతుంది. ఆ కోపంలో కార్ ని స్టాప్ చేసి అలైనాని కింద దింపేసి, నువ్వు నడిచే ఇంటికి రా, అప్పుడే నీకు తెలుస్తుంది, కార్లో రానిస్తే చాలా ఓవర్ గానే మాట్లాడుతున్నామని చెప్పి సగం దారిలోనే దించేసి మైక్ వెళ్ళిపోతాడు. అలైనా కూడా పాపం చాలా దూరం అలానే నడుచుకుంటూ వెళ్తుంటుంది, ఎవరు లిఫ్ట్ కూడా ఇవ్వనంటున్నారు. ఆ టైంలోనే ఇక్కడ మైక్ కి అలైనాని ఇలా వదిలేసి రావడం వల్ల, చా ఇలా రోడ్ లోనే వదిలేసి వచ్చేసామే అని బాధగా ఉంటుంది. సో మళ్ళీ వెళ్ళి ఆ ప్లేస్ లోనే చూస్తాడు, కానీ అక్కడ అలైనా ఉండదు. ఏమంటే ఎలానో అక్కడక్కడ లిఫ్ట్ అడిగి సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఇంకా ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండకూడదు అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడే అలైనా అక్క అక్కడికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అక్కని చూడగానే వాళ్ళ అక్క చేసిన అన్ని తప్పుల్ని మర్చిపోయి మైక్ దగ్గర చెప్పకుండానే వాళ్ళ అక్కతో పాటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే, ఎందుకు నా దగ్గర చెప్పకుండానే ఇల్లుని అమ్మేశారు, నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేశాను ఒకసారి అయినా రిప్లై ఇచ్చారా అన్నట్లు వాళ్ళ అక్కని అరిచి అలానే ఏడుస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన అన్ని ప్రాబ్లమ్స్ ని చెప్తారు. ఇలా చాలా అప్పు లోన్ తీసుకోవడం వల్ల అందరూ మా దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపేస్తామన్నట్లు బెదిరించారు. అంతేకాకుండా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నా కదా అని చెప్తుంది. అంతే, వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ గా ఉంది అని చెప్పగానే వాళ్ళిద్దరూ చేసిన అన్ని తప్పుల్ని మర్చిపోతుంది. వాళ్ళ అక్కని హక్ చేసుకుని, ఇక ఎప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకండి, నాకంటూ ఉన్నది మీరు మాత్రమే కదా అని దేని గురించి ఆలోచించకుండా వాళ్ళ అక్కతో కలిసిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ అలైనా అక్క ఇద్దరు మాట్లాడుతుంటారు. అప్పుడు అలైనా అక్క, నేను నిన్ను వదిలి వెళ్ళి కొన్ని రోజులు మాత్రమే అవుతుంది, అందులో నువ్వు వాడిని లవ్ చేసి పెళ్లి వరకు వెళ్ళిపోయావు, వాడు నిన్ను ఫోర్స్ చేసి ఈ పెళ్లికి ఒప్పించాడా అని వాళ్ళక్క అడిగినప్పుడే అలైనా ఆ అగ్రిమెంట్ గురించి చెప్తుంది. ఆ టైంలోనే ఇక్కడ మైక్ వచ్చి అలైనాకి కాల్ చేసి చూస్తాడు. కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. అన్ని చోట్ల వెతికేస్తాడు, కానీ ఎక్కడ అలైనా ఉండదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మైక్ ని పెళ్లి చేసుకోవడం గురించి ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే మైక్ అమ్మ అలైనాకి కాల్ చేసి రమ్మంటారు. ఇప్పుడు మైక్ అమ్మ దగ్గరకు వెళ్లి మాట్లాడినప్పుడే అలైనాకి కొన్ని విషయాలు తెలుస్తుంది. మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు, మా వాళ్ళందరినీ అర్థం చేసుకుని నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ముఖ్యంగా మైక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, వాడు ఏం చేస్తాడు అని వాడికే తెలీదు అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్తారు. యాక్చువల్లీ ఏం జరిగింటుంది అంటే, హీరో వచ్చి ఎందుకు వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడడం లేదు అంటే, మైక్ కి ఒక సిస్టర్ ఉండింటుంది, తనకి ఏం ప్రాబ్లం అని తెలీదు, చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయింటుంది, ఆ అమ్మాయికి ఒక రేర్ అయిన డిసీజ్ రావడం వల్లనే చనిపోయింటుంది. కానీ మైక్ ఏమనుకుంటాడు అంటే, వాళ్ళ నాన్న తన సిస్టర్ ని సరిగా చూసుకోలేదని చనిపోయింది అని అనుకుంటాడు. సో ఆ మిస్అండర్స్టాండింగ్ లోనే ఇన్ని రోజులుగా మాట్లాడకుండానే ఉంటారు. ఇప్పుడు అదంతా చెప్పేసి మైక్ నాన్న మీ పెళ్లిని చూడాలి అని చాలా ఆశపడుతున్నాడు, కానీ దానికి మైక్ ఒప్పుకోడు అని మైక్ అమ్మ చెప్పినప్పుడు, మీరేం ఫీల్ అవ్వకండి ఆంటీ, నేను చూసుకుంటాను అని చెప్పి ఇప్పుడు అలైనా డైరెక్ట్ గా మైక్ నాన్న దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంది. అలైనాకి అమ్మ నాన్న ఎవరు లేరు కదా, సో మైక్ నాన్నతో, నా సైడ్ నుండి నాకంటూ ఎవరూ లేరు, దానివల్ల నాకోసం మీరు ఖచ్చితంగా మ్యారేజ్ కి రావాలి, నేను మైక్తో మాట్లాడతాను అని చెప్తుంది. అలైనా ఇలాంతా చెప్పడం వల్లనే మైక్ నాన్నకి అలైనా చాలా నచ్చేస్తుంది. ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా సరే నేను మ్యారేజ్ కి ఖచ్చితంగా వస్తాను మా అని చెప్తాడు. ఇప్పుడు అలైనా వాళ్ళ అక్క ఇంట్లో నుండి మళ్ళీ హీరో ఇంటికి వెళ్తుంది. అలైనాని చూడగానే, నేను నిన్న నైట్ నుండి నీకు కాల్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడగగానే, నువ్వేమి మాట్లాడుకు, మన అగ్రిమెంట్ కి నేను ఒప్పుకోవాలి అంటే మీ నాన్న ఖచ్చితంగా మన మ్యారేజ్ కి రావాలి,
అంతేకాకుండా మన మ్యారేజ్ మీ ఇంట్లోనే జరగాలి, దానికి నువ్వు ఒప్పుకుంటేనే నేను నువ్వు వేసిన అగ్రిమెంట్కి ఒప్పుకుంటాను అని చెప్పగానే మైక్ ఇంకా వేరే ఆప్షనే లేదు, సరే ఏమో ఒకటి పెళ్లికి ఒప్పుకుంటే చాలు అని మైక్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా ఫైనలీ మ్యారేజ్ డే కూడా వచ్చేస్తుంది. అది ఒక ఫేక్ అయిన మ్యారేజ్ అని తెలియక హీరో ఇంట్లో చాలా సంతోషంగా మ్యారేజ్ అరేంజ్మెంట్స్ అంతా చేస్తుంటారు. ఇంకా ఇక్కడ ఈ మింత్రాకి అసలు ఏం ప్రాబ్లం అని అర్థం కాలేదు, కానీ ఒకప్పుడు మైక్ ని అవాయిడ్ చేసింటుంది, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసి ఫీల్ అవుతుంటుంది. ఇంకా అలానే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని కొంతమందితో హీరో హీరోయిన్ పెళ్లి జరుగుతుంది. ఇలానూ మ్యారేజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఇప్పుడు హనీమూన్ కోసం కొరియాకి వెళ్తుంటారు. ఇదంతా కూడా మీడియా కోసం మాత్రమే, ఇప్పుడు మీడియా ముందుకెళ్లి చాలా హ్యాపీ అయిన కపుల్స్ లా చూపించాలి అనే ఇలా అంతా చేస్తుంటారు. అలేనాకి అయితే కొరియా అంటే చాలా ఇష్టం కదా, సో కొరియాకి వెళ్ళగానే ఒక ఎగ్జైట్మెంట్ లో నన్ను ఒక ఫోటో తీ అని మైక్ ని చూసి అరుస్తుంటుంది. అని వాడికి టెన్షన్ అయ్యి మనమేం హనీమూన్ కి రాలేదు, అందరి ముందు ఊరికే ఫేక్ గానే యాక్ట్ చేస్తున్నాం, నువ్వు అన్నింటినీ నిజమని అనుకుని నన్ను అది చేయి ఇది చేయి అని చెప్పి నా దగ్గర పనులు చెప్పుకో అని తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇద్దరు అలానే ఉంటారు కూడా. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరో స్నానం చేస్తున్నప్పుడు ఆలైనా తన ఇష్టానికి వెళ్లి డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడానికి చూస్తుంటుంది. ఇప్పుడు వాడిని అలా చూడగానే ఇద్దరు గట్టిగా అరుస్తుంటారు. అంతే ఆ విషయం తరువాత ఇద్దరు ఒకరిని చూసి ఒకరు మంచిగానే మాట్లాడుకోవడం లేదు. సరే ఇక్కడే ఉంటే ఇలానే అనిపిస్తుంది, బయట ఎక్కడికైనా వెళ్దామని అలైనా మైక్ ఇద్దరు కలిసి చాలా ప్లేసెస్ కి వెళ్లి తిరిగి చూస్తుంటారు. అలా అలైనాతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడే అలైనా గురించి చాలా విషయాలు తెలుసుకుంటాడు. అంతేకాకుండా మైక్ అలైనాతో ఉన్నప్పుడు చాలా జాలీగా కూడా ఉంటాడు. ఇంకా ఇలా అంతా జరుగుతున్నప్పుడు మైక్ వచ్చి సరే నేను నీతోనే తిరుగుతూ ఉండలేను, నాకు కొన్ని వర్క్స్ ఉంది, నేను అదంతా కంప్లీట్ చేసుకుని వస్తాను, కరెక్ట్ గా 3 hours తర్వాత ఇద్దరం ఈ ప్లేస్ లో మీట్ అవుదామని చెప్పి ఇప్పుడు ఇద్దరు సపరేట్ గా వెళ్ళిపోతారు. అలైనా కూడా తనకి నచ్చిన ప్లేసెస్ కి అంతా వెళ్ళి తిరుగుతుంటుంది. ఇంకా అలానే హీరో కూడా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వాడు చెప్పిన ప్లేస్ లో వచ్చి నిలిచి ఉంటాడు. చాలా సేపు అక్కడే వెయిట్ చేస్తుంటాడు, కానీ అలైనా వచ్చేలానే లేదు. ఆ టైంలోనే అలైనా కూడా చాలా సేపటి నుండి వెయిట్ చేస్తుంటుంది, కానీ వేరొక ప్లేస్ లో వెయిట్ చేస్తుంటుంది. ఎలానో హీరో అలైనాని కనిపెట్టి నేను నిన్ను ఎక్కడ వెయిట్ చేయమంటే నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావని అలైనా తల మీదనే ఒకటిస్తాడు. అలైనా అయితే నువ్వే కదా 3 hours తర్వాత ఇక్కడ వచ్చి వెయిట్ చేయమన్నావు అన్నప్పుడు అయ్యో దేవుడా నేను ఈ ప్లేస్ అని చెప్పలేదు, కింద మ్యాప్ లో ఉంది చూడు, ఆ మ్యాప్ లో ఉన్న ఆ ప్లేస్ లో వెయిట్ చేయమన్నాను అని చెప్పిన తరువాతనే హీరోయిన్ కి అర్థమవుతుంది, ఈ విషయం నువ్వు ముందే చెప్పాలి కదా, ఇలా అర్థం కానట్లు చెప్తే నాకెలా తెలుస్తుంది అని అరుస్తుంటుంది. అంతేకాకుండా మైక్ కొరియన్ లాంగ్వేజ్ లో ఒక వర్డ్ ని అలైనాకి నేర్పించినట్లు ఉన్నాడు, దాన్ని షాప్ అతని దగ్గర చెప్పగానే అతను కొట్టడానికి వచ్చింటాడు. వీడు ఏమో ఫన్ చేయడానికి చెప్పించిన విషయాన్ని అక్కడికి వెళ్ళి చెప్పేసి వచ్చింటుంది. ఇలా అంతా ఇద్దరు ఆ రోజు బాగా తిరిగేసి రూమ్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు రూమ్ కి వెళ్తే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఏమంటే ఎవరు బెడ్ మీద పడుకునేది ఎవరి కింద పడుకునేది అని ఇద్దరు మళ్ళీ గొడవ పడుతుంటారు. ఎంతైనా నేను ఒక అమ్మాయి కదా, నేను బెడ్ మీద పడుకుంటాను నువ్వు కింద పడుకో అని చెప్పగానే మైక్ వచ్చి నువ్వు రాసే స్టోరీలో ఉన్న హీరో లాంటి వాడిని కాదు నేను, నువ్వు చెప్పిన వెంటనే సాక్రిఫైస్ చేయడానికి నాకు బెడ్ కావాలి అని చెప్పి ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు బాగా కొట్టుకుంటుంటారు. ఒక స్టేజ్ తర్వాత ఇద్దరు ఆ బెడ్ మీదనే పడుకొని హీరోని పట్టి అలైనా లాగడం అలైనాని వాడు లాగడం అని గొడవ పెద్దదై ఇద్దరు ఒక ప్లేస్ లో లాక్ అయిపోతారు. ఇద్దరి వల్ల మూవ్ అవ్వడానికి కుదరదు. ఎంత వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతున్నా మైకి వచ్చి కొద్ది కొద్దిగా అలైనా మీద ఇష్టం కలుగుతుంది. ఇప్పుడు అలైనాని ఇంత క్లోజ్ గా చూడగానే కిస్ చేసేలా దగ్గరకు వెళ్తాడు. అలానే ఈ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. నెక్స్ట్ డే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.